ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ బరువు తగ్గాల, అయితే ఆన్లైన్ క్లాసుల కోసం కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి, కాల్ చేయండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఎండకి కొద్దిసేపు బయట వెళ్ళాలన్నా సరే భయం వేస్తుంది కదా, వేడి ఎక్కువ చేస్తుంది, శరీరం తొందరగా అలసిపోతుంది, వడదెబ్బ తగులుతుంది, నీరసం వచ్చేస్తుంది, మోషన్స్ అవుతాయి. ఎండ అంటేనే అందరికీ అంత భయం, అవునా కదా? ఇక రాను రాను ఎండలు పెరుగుతూనే ఉంటాయి. ఎండాకాలం అంటే ఇంకా రోహిణి కార్త వచ్చిందంటే రోళ్ళు పగులుతాయి అని చెప్తారు, అంత వేడి పుట్టేస్తుంది. ఇంట్లో ఏసీలకు అలవాటు అయిపోయిన వాళ్ళు కూడా అనారోగ్యానికి అయిపోతూ ఉంటారు, గురైపోతూ ఉంటారు. అంటే శరీరము ఆ ఎండ వేడిని తట్టుకునేంత శక్తి ఉండదన్నమాట. మీరు ఎంత చల్లగా ఏసీ వేసుకొని ఉన్నా సరే మనకు కొంచెం బాడీ అనేది కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. యోగా రెగ్యులర్గా చేసే వాళ్ళకి అలా ఉండదు, ఏ సీజన్ అయినా సరే తట్టుకునేంత స్టామినా ఉంటుంది. సీజన్ వైజ్ మనం ప్రాక్టీస్ చేయవలసిన సాధనలు మనకు ఉంటాయి, యోగ శాస్త్రంలో నేర్పించారు. చలికాలంలో ఎలాంటి ప్రాక్టీసులు చేయాలి, ఎలాంటి ప్రాణాయామ చేయాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎండాకాలంలో ఎలాంటి సాధన చేస్తే మనం ఎంత ఎండకి తిరిగినా సరే ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది, వడదెబ్బ తగలకుండా ఉంటుంది, ఎలాంటి ప్రాణాయామ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాడీ ఓవర్ హీట్ అయిపోయినప్పుడు ఎలా బాడీని హీట్ తగ్గించుకోవాలి, ఎందుకంటే మరీ ఓవర్ హీట్ అయిపోతే చాలామంది మోషన్స్ అయిపోయి నీరసం అయిపోయి పడిపోతూ ఉంటారు, కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే మనం ఎండకు వెళ్ళే ముందు పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ మనం ఎలాంటి సాధన చేయాలో నేర్పిస్తాను. చూడండి, మన రైట్ నాస్ట్రిల్ సూర్యుడికి గుర్తు, మన శరీరంలో ఉన్న నాడీస్ అన్నింటినీ యాక్టివేట్ చేస్తూ సూర్యనాడి, మనం బ్రీతింగ్ తీసుకుని సూర్యనాడి మెయిన్ రోల్ ప్లే చేస్తుంటుంది. లెఫ్ట్ సైడు చంద్రుడికి గుర్తు, చల్లదనానికి గుర్తు. మీరు గమనించండి, చూడండి, డీప్ బ్రీత్ తీసుకోండి, రైట్ నుంచి బ్రీత్ తీసుకొని లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేయండి, మీకు తెలుస్తుంది మనకు ఎలా హీట్ వస్తుంది, ఎలా కూల్ అవుతుంది అని. డీప్ బ్రీతింగ్ తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి చూడండి, లెఫ్ట్ నాస్ట్రిల్ని మీకు చూపించడం కోసం టూ హ్యాండ్స్ యూస్ చేస్తున్నాను. లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ నుంచి బ్రీతింగ్ తీసుకోండి. ఈ ఇండెక్స్ ఫింగర్ని నాస్ట్రిల్ కింద పెట్టండి, నాసికా రంధ్రం దగ్గర బ్రీత్ చేయండి. దెన్ క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్, లెఫ్ట్ ఇండెక్స్ని ఇలా నాసికా రంధ్రం మీద ఉంచి ఎగ్జేల్ చేయండి. మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. బ్రీత్ చేసేటప్పుడు చాలా హాయిగా ఉన్న చల్లని గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి చేస్తే చల్లటి గాలి బయటకు వస్తుంది, రైట్ నాస్ట్రిల్ నుంచి చేస్తే వేడి గాలి బయటకు వస్తుంది. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, ఇలా కూడా చేసి చూడండి. చల్లటి గాలి లోపలికి వెళ్ళడం, వెచ్చటి గాలి బయటికి రావడం తెలుస్తుంటుంది. అంటే మన శరీరంలో ఉన్న వేడి అంతా లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి చేసినప్పుడు ఉష్ణాన్ని బయటికి తీసుకుని వచ్చేస్తుంది. అంటే మనకు అర్థమైంది కదా, ఎంత బయట వేడి ఉన్నా సరే శరీరంలో వేడిని బయటకు తీసుకురావడానికి మనకు లెఫ్ట్ నాస్ట్రిల్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ లెఫ్ట్ నాస్ట్రిల్ ప్రాణాయామ ఎలా చేయాలి, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకోవాలి. దీనిని చంద్ర భేదన ప్రాణాయామ అండ్ చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామ అంటారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఎండకి మన ఎండ దెబ్బ తగలకుండా ఉండాలన్నా ఎండకి వెళ్ళే ముందు కూడా ఈ ప్రాణాయామ చేసుకుని వెళ్ళాలి. ఇది థమ్ రూల్, బేసిక్ వన్ అనమాట. చూడండి, బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచుకొని రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచే శ్వాస తీసుకొని లెఫ్ట్ నుంచే శ్వాస వదులుతాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 10 సెకండ్లు శ్వాస తీసుకొని 10 సెకండ్లు శ్వాస వదలాలి. ఇలా లెఫ్ట్ నుంచే శ్వాస తీసుకుని లెఫ్ట్ నుంచే శ్వాస వదలాలి. బాడీలో హీట్ అంతా తగ్గుతుందన్నమాట, బాడీ బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ చంద్ర భేదన ప్రాణాయామ, లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస తీసుకుని రైట్ నాస్ట్రిల్ నుంచి శ్వాసను వదిలిపెట్టాలి. చూడండి, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకోండి, క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్, లెఫ్ట్ బ్రీత్ ఇన్,
రైట్, బ్రీత్ అవుట్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రిలీజ్ అండ్ రిలాక్స్. ఇది చంద్రభేదన ప్రాణాయామ, శరీరంలో వేడిని తగ్గిస్తుంది. తర్వాత శీతలి ప్రాణాయామ, బాడీని ఇమ్మీడియట్గా కూల్ చేయడానికి, ఆ చల్లటి ఫీలింగ్ని మనకు తెలిసేలా చేయడానికి శీతలి ప్రాణాయామ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనకు ఎండ వేడికి నోరు కూడా పొంగిపోతూ ఉంటుంది, పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి, బాగా మంట వచ్చేస్తూ ఉంటుంది, అలాంటివి రాకుండా ఉంటుంది, మోషన్స్ అవ్వకుండా ఉంటాయి, ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది, బాడీ చాలా చలువు చేస్తుంది అన్నమాట. చూడండి, టంగ్ని ట్యూబ్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ట్యూబ్లో నుంచి బ్రీతింగ్ చేయాలి, నార్మల్గా నోస్ట్రిల్స్ నుంచి బ్రీత్ అవుట్ చేసేసేయాలి. మీరు బ్రీతింగ్ చేసేటప్పుడు చల్లగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది, చూడు. ఇలా హిస్సింగ్ సౌండ్ అనేది వస్తుంది మనం బ్రీతింగ్ చేసేటప్పుడు. చల్లగా బ్రీత్ చేసి బ్రీత్ అవుట్ నార్మల్గా చేసేస్తూ ఉంటే మనకు బాడీలో ఉన్న వేడంతా తగ్గిపోతుంది. కళ్ళు మండిపోతుంటాయి, కళ్ళు మంటలు తగ్గడము, నోటి పూత తగ్గడము, తొందరగా వేడెక్కిపోయి నాలుకంతా బాగా డ్రైగా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లము తగ్గుతుంది. తొందరగా దాహం వేస్తుంది, బాగా ఎండకు పెళ్ళి విపరీతమైన దాహం వేసి కళ్ళు తిరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు కూడా శీతలి ప్రాణాయామ ప్రాక్టీస్ చేశారంటే చాలా చాలా మంచిది. ఎండకి వెళ్ళేటప్పుడు రైట్ నోస్ట్రిల్ని క్లోజ్ చేసేసేయండి, కాటన్ తీసుకోండి, దూది తీసుకొని రైట్ నోస్ట్రిల్లో క్లోజ్ చేసేసుకొని వెళ్ళారు అంటే ఎక్కువ ఎండ వేడి తగలకుండా లెఫ్ట్ నోస్ట్రిల్ యాక్టివేట్ అయి ఉంటుంది, చంద్రనాడి యాక్టివేట్ అయి ఉంటుంది. సో మనకి వడదెబ్బ కూడా తగలకుండా ఉంటుంది. ఇలా ప్రతిరోజు సాధన చేసుకోండి. చంద్రభేదన ప్రాణాయామ, చంద్ర అనులోమ విలోమ, శీతలి ప్రాణాయామ, ఖచ్చితంగా ఈ మూడింటిని సాధన చేసి బయటికి వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ వచ్చిన తర్వాత అయినా సరే సాధన చేశారంటే ఈ ఎండ తాకిడి మనం చాలా తక్కువ బయటపడవచ్చు, తొందరగా బయటపడవచ్చు, ఎండ తాకిడికి తొందరగా గురి అవ్వకుండా ఉంటాము. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.